గంటనే ఇక్కడ ఉంటా. దమ్ము ధైర్యం ఉంటే వైకప్ప నాయకులకి తాడేపల్లి ప్యాలెస్ నుంచి మీ జగన్ రెడ్డిని రమ్మని చెప్పండి ఇక్కడికి. ఒక ముఖ్యమంత్రి కదలాలంటే పెద్ద సమయం అవసరంలా. ఆయన ఇంట్లోనే హెలిప్యాడ్ ఉంది, హెలికాప్టర్ లో టేక్ ఆఫ్ అవుతే 45 నిమిషాలు అలిపిరికి రావచ్చు. ఆయన రమ్మని చెప్పండి, నేను ఇక్కడనే కూర్చుంటా. హెలిప్యాడ్ ఇక్కడ నుంచి పెద్ద దూరం కూడా కాదు, వెనకాలే ఉంది ముఖ్యమంత్రి గారు హెలిప్యాడ్. రమ్మని చెప్పండి, వచ్చి ఇక్కడ ప్రమాణం చేయమనండి. ఆయన చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన బాధ్యత జగన్ రెడ్డి పైన. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు చాలా స్పష్టంగా ఆమె ఇచ్చిన మన ఎఫిడవిట్ లో వైఎస్ అవినాష్ రెడ్డి గారు కానివ్వండి, భాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, మనోహర్ రెడ్డి గారు కానివ్వండి, గంగరెడ్డి గారు కానివ్వండి, ఆ పేర్లన్నీ కూడా ఆమె చెప్తాం జరిగింది. సో దాంట్లో మాకు చాలా స్పష్టత ఉంది. అంటే వాళ్ళకున్న గొడవల్లో పాపం వైఎస్ వివేకానంద రెడ్డి గారిని బలి చేశారని మేము భావిస్తాం. నేను ఇంకా ప్రశ్నలే అన్నా, అది రాసింది సాక్షిలో. ఓకే, నేను సూటిగా అడుగుతున్నా, ఇక్కడ ఏముందో చూడండి. సో ఆ రోజు నా పేరు చంద్రబాబు నాయుడు గారి పేరు పలకడం జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు కానివ్వండి మా కుటుంబ సభ్యులకు కానివ్వండి ఈ హత్యలో ఎలాంటి పాత్ర లేదని దేవసాక్షిగా ప్రమాణం చేసిన నేను సిద్ధంగా అందుకనే వచ్చాను. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా విషయం. లేవా క్వశ్చన్స్? అవును, అన్నా ఇప్పుడు ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. ఓకే, బాధ్యతల దగ్గరికి వెళ్ళి మీరు నిరూపించండి దొంగతనం జరిగిందని ఎవరిని అడుగుతాడా? బుద్ధున్నోడు ఎవరిని అడుగుతాడా అని అడుగుతున్నా. స్ట్రైట్ క్వశ్చన్, దర్యాప్తు చేయాలి, దాని ఇంకా ఎవరున్నారు చేయాలి. పిల్లలు దెబ్బలు తెలినాయి కదా, ఆడవాళ్ళు కూడా దెబ్బలు తెలినాయి, హాస్పిటల్కి వెళ్ళారు. దాని గురించి మాట్లాడకుండా ఏం పోలీసులు అండి? రాళ్ళు చూపించా, ఇంకేం కావాలంటే ఆయనకి? ప్రజలందరూ చెప్పారు కదా పడుతున్నాయి రాళ్ళని, అంత కూడా తెలియకపోతే ఇంకెందుకు వెళ్ళి దర్యాప్తు చేయలేకపోతే ఇంకెందుకు వెళ్ళి? నేను వెయిటింగ్ అన్నా, చేస్తాను వెయిటింగ్. రమ్మని చెప్పండి ఫేస్ టు ఫేస్, అటు జగన్ రెడ్డి ఉంటాడో ఇటు నేను ఉంటా, తేల్చుకుందాం ఫేస్ టు ఫేస్. మా కుటుంబానికి చిత్తశుద్ధి ఉంది, అందుకే మేము ఇక్కడ నిలబడుతున్నాం, మాట మీద నిలబడతాం, అందుకే ఇక్కడ ఉన్నాం. ఏరి వాళ్ళు, ఏరి జగన్ రెడ్డి, కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు రాండి. వాళ్ళు రాకుండా అలాగే తాడేపల్లి ప్యాలెస్ లో ఏసీ రూముల్లో పడుకుంటే ఇట్లానే ఉంటుంది. మరి మీరు చేయలేరు బాగుంది కాబట్టి ప్రపంచం ఎవడో చేయకూడదు కదా, మరి నేను ఎలా చేస్తున్నాను? నా దగ్గర పంపించండి, లక్ష మందికి తగ్గి చూపిస్తా, ఇంక్లూడింగ్ టైప్ 1. లక్ష మంది, కోటి మంది చేస్తే కోటి మందికి తగ్గి తీరుతుంది, అంతే దర్శాలు. ఇది నేను 5 ఏళ్ల క్రితం చెప్పా, ఇప్పుడు చెబుతున్నా, అంత కాన్ఫిడెంట్గా చెబుతున్నా. నాకున్న అర్హత ఏంటని అడుగుతా ఉన్నా. ఇవాళ నేను క్యూర్ చేసినంతమంది, డయాబెటీ రివర్స్ చేసినంతమంది పేషెంట్స్ని ఈ ప్రపంచంలో అందరూ కలిపిన 4 లక్షల మంది రూమ్ కూడా తగ్గించరా.